మొదటి సమయలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. బైబిల్లోని వారందరూ కూడా తీసి చదివి నాతో కలిసి చదవాలని మనం చేస్తున్నాం. అందరం కలిసి ఈ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదువుకుందాం. చదవండి. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. రక్షించాలి. ప్రాణం చేసుకుని దేవుని చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపలకు దాతమైన దేవ, మంచి దేవుడ, మా కాపరి, మా రక్షకుడ యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. మీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి. ఈ భూమి మీద తండ్రి అయా మిన్నల్లాంటి వారం, చచ్చిన కుక్క లాంటి వారు, యోగ్యత అర్హత లేని వారు, మా కొరకు మీరెంతో తగ్గించుకొని మిమ్మల్ని మీరే రిక్తులుగా చేసుకున్నారు. మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. అయ్యా, మిమ్మల్ని బట్టి చూడగా ఈ లోకంలో మేము ఎంతటి వారం తండ్రి. ఒక క్షణభంగురం లాంటిది మా జీవితం. కొంతసేపు కనబడి అంతలో మాయపడే బావీ లాంటి వారం. అయినా మీ దయ, మీ కృప, మీ మంచితనము, మీ దీర్ఘశాంతము, మీ దయాళత్వములు నాయడల మాయలు చూపుతున్నారంటే మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న సమయ సంధి సాగిలు పడుచున్నాం. ఈ సమయాన్ని మాకు దీవించండి. ఆరాధనలో సహాయపడ్డారు. తిరిగి ప్రభువ నాయనా యొక్క బలలో మేము పాలు పొందడానికి వచ్చినాం తండ్రి. సంవత్సరాంతములకు వచ్చినాం. మమ్మల్ని క్షమించండి. మాయగిత పొరపాట్లను క్షమించి యోగ్యంగా మీ కొరకు జీవించులాగిన పరిశుద్ధాత్మని యొక్క సహాయమును చేయమని మీ అమూల్యమైన కృప కొరకు అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ చదవన భాగం దీవించమని లుక 12 నెరవేర్చమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. చదవని భాగమును దేవుడు మన కొరకు దీవించుగాక. మనము సంవత్సరంలో అంతంలో ఉన్నాం. అంటే చివరిలో ఇంకా ఎన్నాదివారాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రెండే ఉన్నాయి. 31 ఆదివారం వచ్చింది. 24వ తారీఖు ఆదివారం, వచ్చే ఆదివారం, మళ్ళా తర్వాత ఆదివారం 31 లాస్ట్. చివరిగా ఇంకా 2 ఆదివారాలు మిగిలి ఉన్నాయి మన కోసం. ఇంకా దేవుడు నిజంగా దీని ఏం గురించి మాట్లాడాలనుకుంటే దేవుడు పోగొట్టుకునే వాటిని గురించి మాట్లాడాలని దేవుడు తలంపించాడు. పోగొట్టుకోవటం. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఎన్నో పోగొట్టుకున్నాము. పోగొట్టుకున్నారా లేదా చెప్పండి. అందరూ చెప్ప, గట్టిగా చెప్పాలి. పోగొట్టుకున్నామా లేదా? నేనైతే చాలా పోగొట్టుకున్నానని అనుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే మనము మనుషులం కాబట్టి అసలు జనవరి నుంచి ఇప్పటివరకు పోగొట్టుకుని అసలు గుర్తున్నాయి ఏమన్నా? అసలు గుర్తుండవు మనకు. అయ్యే, మంచి విలువైనవి పోగొట్టుకుంటే గుర్తుంటాయి. పిల్లలేం పోగొట్టుకుంటారు అంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళారంటే రోజుకు ఒక పెన్సిల్ పోగొడతారు, రోజుకు ఒక ఎరేజర్ పోగొడతాడు, అవసరమైన లంచ్ బాక్స్ కూడా పడేసుకొని వస్తాడు. మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ చెప్పండి. ఏం చేస్తారు వాళ్ళు? మర్చిపోతుంటారు. మర్చిపోయి పోగొట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. ఎన్నో ఇవన్నీ లెక్కలు కట్టుకుంటే చాలా అవుతాయి. వాటి మొత్తం చేస్తే బైబిల్లో రాయబడింది. కానీ చిన్నపిల్లలుగా కొన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. యవనస్తులుగా పోగొట్టుకుంటారు. యవనస్తులు ఏం పోగొట్టుకుంటారు? ఎక్కువ అంతా వాళ్ళు టైం పాస్ చేస్తుంటారు. యవనస్తులు అంతా ఏం చేస్తారు? ముఖ్యంగా వాళ్ళు టైంని అంతా పాస్ చేస్తారంట. యుక్త వయసులో యుక్త సమయాన్ని పోగొట్టుకుంటారు వాళ్ళు. బైబిల్లో ఆ మాట రాయబడింది. యుక్త సమయంలో మంచి టైం, యుక్త వయసు అని అంటే మంచి వయసు, అది మంచి ఏజు. కానీ ఆ టైంలోనే వాళ్ళ సమయం అంతా పోగొట్టుకుంటారు. నా మాట కాదు, చదవండి బైబిల్లో ఫరోను గురించి, అతని యొక్క రాజ్యమును గురించి దేవుడు చెప్పినప్పుడు ఆ మాట అంటాడు. యిర్మీయా గ్రంథం అనుకుంటా 46వ అధ్యాయంలో వారి గురించి, ఐగుప్తు రాజైన ఫరో గురించి ఒక మాట దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఐగుప్తు యొక్క రాజులు వాళ్ళు అసలు సమయాన్ని పోగొట్టుకోరు. ఎందుకు అంటే వాళ్ళు ఇశ్రాయేలును సమయం పోనివ్వకుండా అంత పని చేయించుకున్న వాళ్ళు వారు. చూడండి, యిర్మీయా గ్రంథం 40
రెండవ 46వ అధ్యాయం 17వ వచనం చదవండి. కనపడిందా? 46:17 యిర్మీయా గ్రంథం. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయమును పోగొట్టుకును వాడని వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చట సాటించిది. ఐగుప్తు రాజులు ఎట్లాంటి వాళ్ళంటే అసలు వాళ్ళ సమయాన్ని పోనివారు. ఎట్లాంటి రాజులు? క్రీస్తు పూర్వం దాదాపు 3000 సంవత్సరాల్లోనే ఆ రాజ్యము, ఐగుప్తు యొక్క రాజ్యము శ్రేష్టమైనదిగా ప్రపంచంలో అది విరసిల్లుతూ వచ్చింది, ఎంతో అభివృద్ధి పొందింది. అక్కడి నుంచే అన్నీ వచ్చింది. ఈ పేపర్, మన ఇప్పుడు ఈ బైబిల్ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ అనే పదం కూడా అక్కడి నుంచే వచ్చింది. వాళ్ళు ఆ నైలు నది ఒడ్డున ఉన్నటువంటి పాపిరాస్ అనేటువంటి ఆ జమ్ము లాంటిది మొలిసేదండి, దాన్ని తీసి పచ్చలుగా చేసి దాని మీద రాయటం మొదలుపెట్టారంట. దాని నుంచే పేపర్, పాపిరాస్ నుంచి పేపర్ అనే పదం కూడా వచ్చింది. అంత గొప్ప సామ్రాజ్యం ఐగుప్తు యొక్క దేశం, కానీ ఎందుకు సమయం పోగొట్టుకోరంటే వాళ్ళు ఇజ్రాయెల్ని ఎట్లా పని చేయించారు వాళ్ళు కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లా పని చేయించారు కఠినముగా, ఇంత టైం కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా వాళ్ళని బాగా వెట్టి చాకరీ చేపించేవాళ్ళు, భయంకరంగా వాళ్ళని శిక్షిస్తూ. ఏ రోజు పని, అక్కడ బైబిల్లో రాసిన నిర్మాకాండంలో ఏ రోజు పని ఆ రోజులో ఆ టైంలో కరెక్ట్గా చేసి అవతల పడాలి వాళ్ళు. అంత కఠినమైన బాధ. అంటే సమయం యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఐగుప్తీయులు. సమయాన్ని వాళ్ళు కొంచెం కూడా వృధా చేసుకోరు. చిన్నపిల్లలుగా అంటే మనం చూస్తున్న వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారంటే వాళ్ళు త్వరితంగా మర్చిపోతుంటారు వాళ్ళు, చిన్నపిల్లలందరూ. కానీ యుక్త వయసులో వాళ్ళందరూ కూడా సమయమును, ఇక్కడ యుక్త సమయాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి యవన కాలంలో ఉన్నటువంటి సమయము చాలా శ్రేష్టమైంది, యవన కాలంలో ఉన్నటువంటి బలము చాలా శ్రేష్టమైంది. దాన్ని పోగొట్టుకోకూడదు, దాన్ని దేవుడి కొరకే ఉపయోగించాలి. చాలామంది మన హెబ్రోన్ సహవాసం చెప్పుకుంటే వాళ్ళంతా బలమంతా రిటైర్డ్మెంట్ అయిన మూమెంట్లో సేవకు వస్తూ ఉంటారు, లేకపోతే వాలంటీర్ ఒక 5 ఏళ్ళు ఉందనగా కూడా రిటైర్మెంట్ తీసుకొని మేము కూడా సేవ చేస్తామంట, లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత అన్న ఇంక మేము పూర్తిగా సేవ చేస్తామంట, అప్పుడు దాకా సగం చేస్తారు పార్ట్ టైము. వాళ్ళకి అన్నీ కూడా సమకూడిన తర్వాత ఇంక మేము హాఫ్ టైం నుంచి ఫుల్ టైం చేస్తామని వచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అందుకనే భక్తన్ గారు చెప్పేవాడు అంట, ఏంటంటే నీ బలము, నీ శక్తి అంతా, నీ సమయం అంతా కూడా ఎవరికో నీ ఉద్యోగానికి ఇచ్చేసి నువ్వు ముసలోడి రిటైర్డ్ అయిన తర్వాత చేయని సేవ చేస్తావు అని దైవజనం చెప్పేవాడంట. అంటే యుక్త వయసులో యుక్త సమయం అంతా అది చాలా విలువైనది, బలమైనది. దాన్ని దేవుడి కొరకే మనం వినియోగించాం. కాబట్టి యుక్త వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ సమయాన్ని ఏం చేస్తారంటే ఉట్టిగా పాస్ చేస్తారు, దోస్తులతో తిరుగుతూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్పినా కానీ వినరు వాళ్ళు, ఆ వయసులో వినరు వాళ్ళు అంతే. ఎందుకంటే మనం కూడా అందులోంచి దాటి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ సమయాన్ని ఎవరు చెప్తున్నా వాళ్ళ మాటలను ఈ చెవిని వింటారు, ఈ చెవిని వేస్తారు. ఒక సంఘంలో అక్కడ మీకు కొంత మాట్లాడుకుంటా ఉంటున్నాం, కొన్ని విషయాలు మాట్లాడుతుంటే అక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుని అక్కడ ఉన్న బ్రదర్ ఒక ఆయన గమనించాడు, మాతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఆ యవనస్తుని గమనించి అన్నాడు ఏమన్నాడంటే, మనం ఎవరు చెప్పినా కానీ వినరండి వాళ్ళు, మనం ఇప్పుడు చెప్తే సరేనని ఊపుతారు కానీ మళ్ళీ దొలిపించుకుని అవతల వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. యుక్త వయసులో ఉన్నవాళ్ళు, యవనస్తులైన వాళ్ళు ముఖ్యంగా వారి సమయాన్ని పోగొట్టుకోకూడదు. వారి సమయాన్ని దేవునికి లేకపోతే తల్లిదండ్రులకు వారికి ప్రయోజనకరంగా మార్చుకోవడానికి సిద్ధపడాలి. కాబట్టి ఆ యొక్క అందుకే దేవుడు చెప్పాడు, యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు ఎందుకున్నారంటే వాళ్ళకు దేవుడు మంచి బలము, సమయాన్ని, శక్తిని అన్ని వారికి దేవుడు దయచేశాడు. దాన్ని దేవుడి కొరకు చేయాలి. ఫరో కాలంలో ఉన్నటువంటి ఐగుప్తులు కానీ వాళ్ళ రాజులు కానీ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ యుక్త సమయాన్ని పోగొట్టుకున్నారంట. వాళ్ళు అసలు పోగొట్టుకోరు కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి యుక్త సమయం అంటే మనం అందరం కూడా ఏదైనా జరిగిన తర్వాత బాధపడతాం, ముందుగా చాలా అలర్ట్గా ఉండలేం. అంటే ఒక్క నిమిషంలో, ఒక సెకండ్లో ఒకటి జరగాల్సింది ఇంకోటి జరిగిపోతే ఆ కథ వేరైపోతుంటుంది, అవునా కాదా? ఒక్క నిమిషంలో లేదా ఒక్క రోజులోనో ఒక్క మాట ద్వారానో ఒకటి జరగాల్సింది మరొకటి జరిగిపోయింది, ఆ మరొకటి జరగాల్సింది ఇంకొకటి జరిగిపోతుంది. ఇట్లా మనం ఎన్నో పోగొట్టుకున్నాం, యవనస్తులుగా పో లేదా పెద్దలుగా మనం కూడా. మనమేం పోగొట్టుకునే వాళ్ళం అంటే మనం కూడా చాలా పోగొట్టుకున్నాం విశ్వాసులంగా. ఆ అన్యుల సంగతి మనకు అనవసరం, ఎందుకంటే ప్రభువుని నమ్మినాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రభువుల్లో పాల్పొందుతున్నాం. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలుగా 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మనం ఎన్నో పోగొట్టుకున్నాం.
ఏం పోగొట్టుకున్నాం, ఎన్నో వస్తువులు పోగొట్టుకున్నాం. విలువైనవి పోగొట్టుకున్నారా, విలువలేనియా? ఎవరైనా బంగారం పోగొట్టుకున్నారా ఈ సంవత్సరంలో? అమ్మ బంగారం పోగొట్టుకుంటారు, దానికి అరలు అరలు లాకు లాకు లేసి భద్రంగా పెడతారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడుతుకుంటాం. ఇంకా డబ్బులు కూడా ఎవరైనా పోగొట్టుకోం, పోగొట్టుకుంటారు ఎవరన్నా? డబ్బులు కూడా పోయి ఉంటే పోయి ఉండొచ్చు. ఇంకా విలువైన వస్తువులైనా, విలువైన బంగారమైనా, విలువైన ధనమైనా, లేకపోతే మనకు రావాల్సిన విలువైన పనులు రాకపోవడం కూడా మన మనకు వచ్చే పోవటమే కదా. మనకు వచ్చే ప్రాఫిట్ పోయిందంటే కష్టమే, బాధ అనిపిస్తుంది. ఇది నాకు రావాల్సింది, వేరే వాళ్ళకి పోయిందని, లేకపోతే ఇది నేను పోగొట్టుకున్నా రాలేదు అని మనం బాధపడతా, దిగులు పెడుతూ ఉంటాం. ఎందుకంటే పోయింది అంటే బాధ ఉంటుంది కొంత. కాబట్టి అది ఆ యుక్త సమయంలో పోగొట్టుకోకుండా వాటిని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? పోగొట్టుకుంటాం, అవన్నీ చాలా పోగొట్టుకుంటాం. ఆ తిరిగి మన ఆరోగ్యం కూడా చాలా మనం రోజు రోజుకి కోల్పోతూ ఉంటాం. మన శరీరంలో నుంచి చూసినామనంటే అనేకమైన బలహీనతలు చేరుతూ ఉంటాయి. దీనికి అంతటికీ కారణము మన యొక్క హృదయం సరిగా లేకపోవటమే. మన మనసు ఎప్పుడు కూడా రిలాక్స్డ్గా ప్రశాంతతగా ఉంచుకోవాలి. దీన్ని ఎప్పుడు దీన్ని దేవునికి ఇష్టమైనటువంటి స్థలంగా ప్లేస్గా దీన్ని పెడితే మిగతా అన్నీ సెట్ అయ్యి. కానీ మనము దీన్ని ఒక ఎట్లా చేస్తామంటే, మొన్న ఒక ఆయన చెప్పాడు, నరకంలాగా, నరకం అంటే ఇది భూమి మీద ఎట్లాంటిది, మన హృదయమే ఒక నరకంలాగా అవుతుంది. అక్కడ నరకం సంగతి ఏమో ఎవరు చూసి వచ్చారేమో, కానీ ఇక్కడే అందరూ చాలామంది హృదయాన్ని నరకంగా చేసేసుకుంటున్నారు అని ఆయన ద్వారా మాట్లాడినాడు దేవుడు. కాబట్టి మనము మన యొక్క మన హృదయాన్ని నరకంగా చేసుకోకూడదు. దీన్ని చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా, ఇది ఉండదు, ఇది ఇది కలవరపడతా ఉంటుంది, ఎగిరి పడతా ఉంటుంది, అదిరి పడతా ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది, పోగొట్టుకుంటూ ఉంటుంది, అనేకులను కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో మనం పోగొట్టుకుండా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా పోగొట్టుకుందాం. ఒకటి, ప్రేమ పోగొట్టుకోవద్దు. ఏం పోగొట్టుకోవద్దు? సమాధానం పోగొట్టుకోకూడదు, సంతోషాన్ని పోగొట్టు. ఇది చాలా మిక్కిలి గొప్పదనమాట. మనలో ఉన్న సంతోషం అంతా పోగొట్టుకుంటాం. ఏంది, మనం ఎంతో సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ని పుట్టించాడు, ఆనందంగా ఉండడానికి పుట్టించాడు, ఆనందకరమైన రక్షణ ఇచ్చాడు. బైబిల్లో రాయబడింది, నువ్వు రక్షింపబడ్డావంటే ఎప్పుడు ఆనందించాలి. ఎట్లా చదవండి, దశలోని పత్రికలు ఉంది కదా, ఏమని ఒక మాట మన జ్ఞాపకానికి వచ్చింది, దశలోనికులు రాయబడి ఉంటుంది, ఏమని, ఎప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. చూడవు దేవుని వాక్యం దశలోనికి రాసిన పత్రికలో, ఇది మన సంఘ వాగ్దానంలో ఉన్న మాట, ఇది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. 5:16 15 చివరి భాగంలో ఉంటుంది. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం మన సంఘానికి ఇవ్వడం వాగ్దానం పైనే ఉంటుంది. దీన్ని సంవత్సరం అంతా సంఘ ప్రార్థనలు దీని గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చదవండి 17వ వచనం. ఆమె కాదు, ఇందులో 15వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగానే మాట చదువు. 5:15 చివరిలో ఎల్లప్పుడూను చదవండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయటము యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అన్నమాట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. సంతోషంగా మనం ఉన్నామా ఈ సంవత్సరం అంటే? చాలాసార్లు అసంతోషంగా ఉన్నాం, చాలాసార్లు కరవ ఉంటాం. సంతోషంగా మనకు సంతోషం ఎప్పుడు వస్తుంది? అసలు అన్నీ బాగుంటూ ఉంటే సంతోషం, ఏమీ లేకపోతూ ఉంటే, కష్టాలు అవుతూ ఉంటే, బాధలు అవుతూ ఉంటే, మాటలు అవుతూ ఉంటే, ఇవన్నీ అయితే మనం సంతోషంగా ఉండలేము. కానీ ఈ ముఖ్యంగా ప్రేమ, సమాధానము, సంతోషం, వీటిని మనం పోగొట్టుకున్నాం. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి మనం. ఎట్లా ఉంటామండి? సంతోషంగా ఉండలేము మనం, ఆనందంగా ఉండలేము. మన హృదయము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే దీనికి లోపల ఏది 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 తగలకుండా ఉంటేనే ఇది ప్రశాంత సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ జరిగినా సంతోషంగా ఉండాలంటాడు. అందుకే దశలో ఇది చదివి చదివి పాపం మన వాళ్ళకి ఇదే అన్నట్టుంది, చదవాలనుకున్న చదవలేకపోతే, ఎందుకంటే సంవత్సరం అంతా ఇదే మాటను ధ్యానం చేసుకున్నాం. నిజంగా అట్లాంటి పరిస్థితులే మనల్ని చుట్టుకుంటూ వచ్చినాయి, అట్లాంటి పరిస్థితులే మన యెహోషామ ప్రార్థన మందిరం మీదకి వచ్చినాయి. ఆయన దేవుడు ఏం చేసినంటే, సమాధానకర్త దేవుడే మీకు సమాధానం ఇస్తానని మనల్ని నడిపిస్తూ వచ్చిన దేవుడు. ఎందుకు అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. మనం ఏదైతే పోగొట్టుకున్నాం, వస్తువులు పోయినా మళ్ళీ మళ్ళీ దొరకవచ్చునేమో, లేకపోతే సంపాదించుకోవచ్చేమో, కానీ నీ సంతోషాన్ని పోగొట్టుకో మాకు, దేవునికి ఇచ్చిన సమాధానాన్ని పోగొట్టుకో మాకు, దేవునికి ఇచ్చిన ప్రేమను పోగొట్టుకో మాకు. యుక్త సమయాన్ని దాన్ని నువ్వు దేవుడి కొరకే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి, దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే ఈ దశలోనికి రాశాడు, ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండండి,
ఆనందంగా ఉండు అయ్యా, మరి రోగాలు ఉన్నా ఎట్లా సంతోషంగా ఉంటాం, కష్టాలున్నా ఎట్లా సంతోషంగా ఉంటాం, ఆ మా మీదకి అన్నీ వచ్చి పడుతున్నాయి, మేము ఎట్లా లేవి ఉంది మాకేమి లేదంటే సంతోషంగా ఉండు. ఎందుకంటే దేవుని యందు మనం సంతోషించే వారంగా ఉండాలి, దేవుని బట్టి మనం ఆనందించే వారంగా ఉండాలి, సంతోషించే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా మనం పోగొట్టుకున్నవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంకా లాస్ట్ వారాల్లో ఉన్నాం, దేవుడు అందుకే నా జ్ఞాపకం చేశాడు. ఎన్నో పోగొట్టుకున్నావు, ఆ వస్త్రరూపంగా ఎన్నో పోగొట్టుకుండొచ్చు, అది పక్కన పెట్టి అవన్నీ తర్వాత దేవుడు ఇస్తారు, ఎక్కడికి పోవు, అవన్నీ దేవుడు తిరిగి రిప్లై తిరిగి ఇవ్వగలడు, ఖచ్చితంగా ఇవ్వగలడు. మనం ఏం పోగొట్టుకున్నాం, కానీ ప్రేమను, సంతోషాన్ని, ఆనందాన్ని, ముఖ్యంగా చూసినప్పుడు ప్రార్థన పోగొట్టుకుంటున్నాం. దేవుడి సన్నిధిలో మనం చేయాల్సినంత ప్రార్థన చేయట్లే, చేస్తున్నారా? నా మటుకైతే నేను చేయట్లేదని ఒప్పుకుంటా. ఆరాధన చేస్తున్నావా దేవునికి? చేయాల్సినంత ఆరాధన చేస్తున్నావా? చేయవలసినంత ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఏక లాస్ట్ వారాల్లో మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు చేయవలసినంత నాకు చేయి. ఎందుకంటే ఒక పాట ఉన్నది, అది నాకు ఒక పల్లవి ఒక లైనే వస్తుంది, కానీ కాల విలువ కనుక తెలియకపోతే మనం కన్నీరు గారుస్తామంట. ఒకరోజు ఏం చేస్తాము, కష్టాలు. ఇందులో ఒక పాట ఉంటుంది, పాడదాం చూద్దాం, ట్రై చేస్తాం. అది అన్న యాకోబన్న కూడా వస్తుందేమో, 386 ఉంటుంది ఇది. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచేదవు, కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచేదవు, భువిలో యేసుని నుంచిన ఉద్దేశము, భువిలో యేసుని నుంచిన ఉద్దేశము, భావమందు తలచి యేసుచే జీవించుము, భావమందు తలచి యేసుచే జీవించుము, కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచేదవు, కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచేదవు. ఇందులో ఒక మంచి అర్థం ఉంది, మన పాటలన్నీ అర్థంతో ఉంటాయి. భూమిలో యేసు నిన్ను ఉంచిన ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు. భూమి మీద దేవుడు నిన్ను నన్ను ఉంచి బ్రతికిస్తున్నాడు. ఈ December 17 వరకు మనం భద్రంగా ఉన్నామని అంటే కాల విలువను తెలుసుకోమని గుర్తుపెట్టాడు దేవుడు. టయాన్ని నువ్వు ఎప్పుడు దాని విలువను గుర్తించు. అందుకే జ్ఞానవంతులైన వాళ్ళు ఎప్పుడు టయాన్ని వేస్ట్ చేసుకోరంట. ఆయన ఎవరు? మన దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆయన అంబానీ గారు ఉన్నాడు కదా, ఆయన టైం ఒక నిమిషం కూడా వృధా చేయడంటే. ఆయన మనం అనుకుంటాం ఆయన అంతంత ధనవంతుడు అయినాడు ఎట్లా అనుకుంటాం, వాళ్ళ టైంను ఇంత కొంచెం ఒక 1 మినిట్ కూడా వేస్ట్ చేసుకోరంట. ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు కూడా, ప్రతి సంవత్సరం కూడా ప్రతి వర్క్ చేస్తూ ఉంటారంట. అంతే వాడు, వాళ్ళ మైండ్ వర్క్ చేస్తుంది, వాళ్ళ హ్యాండ్స్ వర్క్ చేస్తుంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఆ పని మీద ఉంటారు. అందుకే అత్యంత ధనవంతులైన మనమైతే ఏ ఒక రూపాయి కదని అవతలు పడేస్తాం, ఒక పైసా కదా అనుకుంటాం. లేకపోతే టైం కూడా అంటే ఏమనుకుంటామంటే, ఏమింది ఒక నిమిషం పోతే ఏమైంది, మరొక రోజు నిమిషం రాదా అనుకుంటాం. ఆ నిమిషంలోనే నువ్వు ఇటువైపు అయితే ఏమవుతావు, అటువైపు అయితే అదే మనం నిర్ణయించే టైం మనకు చాలాసార్లు తెలియదు. మా స్నేహితుడు ఒకరు ఉండేవాళ్ళు, వాళ్ళు వయసెస్ ఉన్నారు. వాళ్ళంట ఎందుకు మీరు ఎంత లేని వాళ్ళన్నా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మూట ఉంటుందంట. వాళ్ళ దగ్గర క్వాంట్, వాళ్ళ దగ్గర కామెంటర్లు అంటారు కదా వయసెస్ దగ్గర, ఎంత లేని బీదవాడు అన్నా కానీ వాళ్ళు రేగి చెక్కలు అమ్ముకునేవాళ్ళు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రేగి చెక్కలు, పెప్పర్మెంట్ బిల్లలు ఒక బండి మీద, తోబుడు బండి మీద పెట్టుకొని అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు, ఆ స్కూల్ ముందు పెట్టుకొని. అది ధనం ఉంది వాళ్ళకి, కానీ ఎంత పేదవాళ్ళకి ఏంటి అంటే వాళ్లకు ఇంకా ధనాన్ని కూడబెట్టాలి. ప్రతిరోజు వాళ్ళు ఏమంటారు దాని మీద, ప్రతిరోజు ఒక్కొక్క ఆ రోజుల్లో పైసాలే ఉండి ఆ పైసాలను కూడబెట్టి చాలా గొప్ప ధనవంతులు కాదు. కారణం ఏంటంటే వాళ్ళు టైంని వేస్ట్ చేసుకునేవాళ్ళు కాదంట. కానీ క్రైస్తవ జీవితంలో మనం చాలాసార్లు టైం అంతా వృధా చేసుకుంటున్నాం. దేవుని కొరకే ఈ ఒక్క సమయాన్ని ఫరో రాజులు
లేకపోతే ఐగుప్తు దేశము రాజులు వారి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఇజ్రాయెల్ చేత వెట్టి పని చేయించారు, కానీ వాళ్ళే ఆ సమయాన్ని పోగొట్టుకున్నారు అని దేవుడు చెప్తూ వచ్చాడు. మన జీవితంలో సమయాన్ని పోగొట్టుకోవద్దు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే సమయమును సద్వినియోగం చేసుకుంటే జ్ఞానులు అవుతారు. సమయాన్ని పోగొట్టుకుంటే ఎఫెసీలు రాస్తూ అన్నాడు, ఏమవుతారు వాళ్ళు? అజ్ఞానులు అవుతారు. కాబట్టి మనం అజ్ఞానం జ్ఞానమైనాం కానీ జ్ఞానంలోని మళ్ళీ అజ్ఞానంలో పోతున్నాం. సమయం అంతా ప్రార్థన లేక, వాక్యం లేకనో, సావాసం లేక, ఆరాధన లేక, వీటన్నిటిని బట్టి మనం ఏమవుతామంటే మన సమయాన్ని పోగొట్టి ఒకరోజు కన్నీరు కార్చాల్సి వచ్చిందంట. కాల విలువను తెలుసుకోకపోతే అప్పుడు మనకు ఒక ఆయన పాట పాడతాడు, అందులో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఏముంటుంది ఆ పాట ఉంటుంది, ఆయన నా కాలమంతా నా ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏడ్చినాను అనే ఒక పాట ఉంటుంది, అది నాకు జ్ఞాపకం రావట్లేదు. అందులో ఒక నా మనసులో అయితే ఆ యొక్క చరణం అనేది తిరుగుతాం. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే సమయమును మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనము సమయాన్ని వృధాపరచగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. చేసినప్పుడు ఆ కాల లేకపోతేనే సైతానుడు వస్తాడు. మన టైంను వ్యర్థం చేస్తున్నప్పుడే వాడు వచ్చి మనతో ముచ్చట్లు పెడతానికో, మన టైంని ఇచ్చేయడానికి వస్తాడు. మన పని మీద ఉన్నామనుకో వాడు వస్తాడా? వాడు రానేరాడు. వారు ఏదో మంచిగా ప్రార్థన చేసుకున్నారు, ఇప్పుడు పోతే నన్ను దొక్కేస్తారు. అందుకే సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు, వీళ్ళు నేను డిస్టర్బ్ చేయలేనని వాడు సైడ్ అయిపోదు. ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఎక్కడైతే ఆరాధన ఉండదు, ఎక్కడ దేవుడు లేకుండా మనం అంతా టైం అక్కడే వచ్చి దూరతాడు వాడు. అంతే మనం కూర్చున్న సమయం ఒకటైద్ది, మనం మాట్లాడేప్పుడు ఇంకో సమయం అయిపోయింది. అది కారణం ఏంటి అంటే మన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు మన సమయం అంతా ఎక్కడో ఇచ్చాము, ఎవరికో ఇచ్చాము, లేకపోతే దాని ద్వారా ఎన్నో పోగొట్టుకున్నాము. వాటన్నింటిని దేవుడు ఎందుకు పోగొట్టుకుంటామని ప్రశ్నిస్తున్నాడు. ఒకటే మాట, ఎందుకు నీ జీవితంలో ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఇవన్నీ? దావీదు కూడా పోగొట్టుకున్నాడు తన జీవితంలో. ఆయన భార్య పిల్లలే వేరే వాళ్ళు దోచుకొని పోయినారు, మళ్ళీ వాళ్ళందరిని పట్టుకొచ్చుకున్నాడు. దానికి రీజన్ ఉంది, ఇప్పుడు సమయం లేదు కానీ. కాబట్టి దావీదు భార్య పిల్లల్ని పోగొట్టుకున్నాడు అక్కడ ఎందుకంటే ఆ ఉండబడిన స్థలంలో ఉండటం బట్టి. అది ఇప్పుడు అందులోకి మనం వెళ్ళాం కానీ పోగొట్టుకున్నాడు దావీదు. ఎంతో గొప్ప విజయం పొందిన వాడు, గొల్యాతులను చంపిన వాడు, సింహాన్ని ఎలుగుబంటలను చంపిన వాడు పోగొట్టుకున్నాడు అక్కడ. మనం కూడా ఎన్నో పోగొట్టుకుంటా ఉన్నాం ఈ సంవత్సరంలో. ఎన్ని పోగొట్టుకున్నామో అవన్నీ ఒకసారి రివ్యూ గుర్తు చేసుకుందాం. జనవరి నుంచి మనకు జ్ఞాపకం వచ్చినాయి, ప్రభా పలాని జనవరి మాసంలో, ఫిబ్రవరి మాసంలో, లేదా మార్చి నెలలో ప్రతి నెలను గుర్తు పెట్టుకుంటే ప్రతిరోజు మన జ్ఞాపకానికి కనుక వస్తే మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ పోగొట్టుకున్నాను ప్రభా, ఇక్కడ నుంచి నేను పోగొట్టుకోను. నేను పోగొట్టుకోకుండా నేను యుక్త సమయంలోనే నేను పని కలిగి ఉంటాను, యుక్త సమయంలోనే నిన్ను సేవి, యుక్త సమయంలోనే నిన్ను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటానని మనం తీర్మానం చేసుకుందాం. అందుకే ఇక్కడ ఎందుకంటే పోగొట్టుకుంటున్నాము అని అంటే, ఒక ఆయన అన్ని బైబిల్లో చెప్పాడు కదా క్రొత్త నిబంధనలో, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు అంట అని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏం ప్రయోజనం మనకి అన్నాడు దేవుడు? అన్నీ సంపాదించి పెట్టుకున్నాడు కానీ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అదే దేవుడు అంటాడు, నా కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకో, దాన్ని భద్రపరచుకుంటావు అన్నాడు. దాని కింద ఒక మాట చెప్పాడు, పైన ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త చూడండి 16వ అధ్యాయంలో అంటాడు. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇందులో ఒక మాటతో మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం. తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు, 25వ వచనం, 16-25 చదవండి. తన ప్రాణమును రక్షించుకునుగోరువాడు పోగొట్టుకుంటాడు, నా నిమిత్తమే దానిని పోగొట్టుకునేవాడు. చాలా కఠినమైన మాట ఇది. దేవుని కోసము మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని రక్షించుకున్నట్లంట. అది పౌలు గారు చేయగలిగినాడు. ప్రతి సమయంలో కూడా ఆయనకు ప్రాణంతో చలగాటంగానే ఉండేది, చలగాటంగా ఉండేది ఆయనకు అంతే. అయినా దాన్ని పోగొట్టుకోవడానికి ముందుకేసేవాడు ప్రాణాన్ని. దేవుడు ఏం చేసేవాడు? ఆ ప్రాణాన్ని కాపాడేవాడు. కాబట్టి దేవుని కోసం మనము పోగొట్టుకోవాలి, కానీ మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినవి మనం పోగొట్టుకుంటున్నాం. ఇది చాలా విచారకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. కొంతమంది లోకమంతా సంపాదించుకున్నారు కానీ వారు పోగొట్టుకుని వాళ్ళకేం ప్రయోజనం అని దేవుడు ప్రశ్నిస్తూ వచ్చాడు. ఇట్లా అయితే పోగొట్టుకునేవి దొరుకుతాయంటే, మనకు తెలుసు లూకాస్ వార్తలో ఆ స్త్రీ ఒక ఆమె నాణ్యం పోగొట్టుకుంది కదా. ఒక ఆయన గొర్రెలు, ఒక గొర్రె పోగొట్టుకున్నాడు, ఒక ఆయన ఒక కుమారుని పోగొట్టుకున్నాడు. అయితే పోగొట్టుకున్న నాణ్యానికే బాగా సూటబుల్ అయింది, అక్కడ మిగతా రెండు తప్పిపోయినాయి అని చెప్పినారు. పోగొట్టుకుంది కానీ దొరికింది అక్కడ.
ఆమెం చేస్తుందంటే చాలా జాగృతగా వేదికిని చదవండి. ఒక వచనం చదువుదాం, లుకాసు వార్త పరిచయమైన మాట 15వ అధ్యాయము. దాని గురించి ఏం రాయబడింది? ఆ పోగొట్టుకుందాము దొరకటానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా వేదికినట్లుగా రాయబడింది. 8వ వచనం 15 చదవండి అమ్మ. వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లును ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికేతల పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునేది నాణ్యం నాకు దొరికినదని వారితో చెప్పును కదా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే 10 నాణ్యములు ఉన్నాములు, ఒక నాణ్యం పోయింది, ఇంకా పోతే దాన్ని జాగ్రత్తగా వెలిగి ఏమేలి ఎట్లా అంటే దీపము పెట్టి వెలిగిస్తూ ఉంది. అంటే దీపము అంటే మనము మనలో ఉంచిన దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడ పోగొట్టుకున్నావు పరిశుద్ధాత్మ తప్పకుండా చూపిస్తాడు. ప్రభా నేనేం పోగొట్టుకున్నానో చూపించదేవా, ఎక్కడ పోగొట్టుకున్నానో చూపించదేవా అంటే ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు ఆ దీపమే. అందుకే నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం, ఈ దీపానికి పరిశుద్ధాత్మ దీపం వెలుగుతూ ఉంటుంది. అందుకే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండనియాలి. ఆయన్ని ఉండనిస్తూ ఉండగా ఆయన ఏం చేస్తాడంటే వెలిగిస్తాడు. వెలగటం వల్ల ఎక్కడ వెలుతురు వస్తుంది, అక్కడ ఏమేమి ఉన్నాయో కనబడుతుంది. ఆమె ఇల్లు కూడా ఊడ్చి హృదయాన్ని ఊడ్చాలి. దేవుని వాక్యం వెలుగులో మనకంతా కనపడదు. దేవుని వాక్యం మనలో లేకపోతే మన హృదయంలో ఉన్నది ఏమీ మనకు కనబడదు. కానీ మనము మనకంతా ఏం మనం అందుకే దేవుని పరిశుద్ధాత్మ దేవుడు వెలుగుతూ ఉంటే మనలో ఉన్నవన్నీ మనకు కనబడతాయి, మన తప్పులన్నీ కూడా. మనం దేవుడికి దగ్గరగా పోతా ఉంటే కనపడుతుంది, దేవుడికి దూరంగా అవుతున్నాం అనుకోండి మనకి ఇతరుల తప్పులన్నీ కనపడతూ ఉంటాయి. అర్థమైందా? దేవునికి దూరంగా వెళుతున్నప్పుడు ఇతరులవన్నీ మనకు చాలా తప్పులుగా కనపడతాయి. కానీ దేవునికి దగ్గర అవుతున్నాం అనుకోండి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నవన్నీ చూపిస్తూ ఉంటాడు. మన ఇవన్నీ కడిగి వేసుకోవడానికే ఊడ్ చేసుకోవడానికే సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి దగ్గర అయ్యకుంది మనం ఎంతట అపవిత్రులమో, ఎంత అయోగ్యులమో, ఎంత పోగొట్టుకునేవారమో అనేది దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే ఏమో పోగొట్టుకుంది కానీ జాగ్రత్తగా వెతుకుతూ మొదలుపెట్టేసింది, వెతకటం మొదలుపెట్టింది, వెతుకుతూ ఉంది, దొరికింది ఖచ్చితంగా. కాబట్టి పోగొట్టుకున్నాం, ఏం పోగొట్టుకున్నాం దేవుడు తప్పకుండా ఇవ్వగలడు. కానీ పోగొట్టుకున్న ఏందో మనకు తెలియాలి కదా. తెలియాలంటే దీపం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా, ఆయన పని చేయనిస్తున్నావా? ఆ పరిశుద్ధాత్ముడు వెలుగుతూ ఉండగా నీ హృదయమంతా ఒక్కసారి ఊడ్చి ఏం పోగొట్టుకున్నావు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ప్రభా ఫలాన్ని పోగొట్టుకున్నా ఈ సమయంలో నాకు చూపించావు అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ వేడుకుంటూ అవన్నీ కూడా సమకూర్చుకుందాం. కాబట్టి మధ్యాహ్న సమయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పోగొట్టుకునేవన్నీ ఇవ్వటానికే సిద్ధంగా ఉన్నాడు ఆ దేవుడు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభా నేను పోగొట్టుకున్న వాస్తవమైన అసలు ఒప్పుదలలోకి వస్తామా, సరిచేయబడతామా అని ప్రభువుడు కూర్చున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో యుక్త సమయమున దేవుని సన్నిధిలో మనం అందరం కూడా సిద్ధపడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.